గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏప్రిల్ 3వ వారంలో ప్రవేశించాం అమ్మాయ. ఎన్నికలు ముగిసిపోయాయి, ఇక ఫలితాల కోసం వెయిట్ చేద్దాం అనుకునే వీలు లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు ముగిశాయన్న ఆనందం ఆవిరైపోయి అసలు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగిందా లేదా, ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఎన్నికల ప్రక్రియలో గుండెకాయ లాంటి విభాగం ఈ ఈవీఎంలపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలందరిలో అపనమ్మకం ఏర్పడుతున్న సమయం ఇది. ప్రధాన పార్టీలన్నీ ఎక్సెప్ట్ రూలింగ్ పార్టీ ఎన్డీఏ బీజేపీ, మిగతా పార్టీలన్నీ కూడా దీని పట్ల అపనమ్మకాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ ఎన్నికల ప్రక్రియను మళ్ళీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది చాలా కీలకమైన వ్యవస్థ, ఈ వ్యవస్థ పట్లనే అపనమ్మకం ఏర్పడటం అనేది ఎంతమాత్రం మంచిది కాదు. సో 92 కోట్ల మంది ప్రజల్లో 1/3 ఆఫ్ ది పాపులేషన్ ఎన్నికల ప్రక్రియకు, 92 కోట్ల మంది ఓటర్స్లో ఎన్నికల పట్ల మోర్ దాన్ 1/3 ఆఫ్ ది ఓటర్స్ నిరాసక్త చూపిస్తున్న సంగతి మనం చూస్తున్నాం. ఇదే ఈవీఎంల పట్ల అనుమానాలు మరింతగా ముదిరి అసలు ఇదంతా వేస్ట్, ఈ ప్రక్రియకు మనం దూరంగా ఉండడం మంచిదని ఎక్కువ మంది ప్రజలు దూరం కాకముందే ఈ వ్యవస్థని సంస్కరించాల్సిన అవసరం కనిపిస్తోంది. సో ఈ దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వ్యవస్థపై సాంకేతికంగా ఎవరికైనా పూర్తి పట్టు ఉంది, పూర్తిగా అవగాహన ఉంది అంటే ఆ వ్యక్తి వేమూరి హరిప్రసాద్. ఆయన చాలా చాలా కష్టపడి క్రిమినల్ కేసులు కూడా నెత్తిన వేసుకొని ఒక సాహసం చేసి ఇదంతా కూడా చాలా డొల్ల వ్యవస్థ, ఈవీఎంస్ని మనం నమ్మలేని పరిస్థితి ఉంది, ఇందులో టెక్నాలజీని మరింతగా సురక్షితం చేయాలి, మరింతగా స్ట్రెంథెన్ చేయాలి అంటూ ఆయన 2010 నుంచి పోరాడుతున్నారు. దాని ఫలితంగా ఆయన మీద ఒక క్రిమినల్ కేసు కూడా నమోదైంది. ఇప్పుడు ఈ క్రిమినల్ కేసు ఉంది అని ఎలక్షన్ కమిషన్ లేదు, ఆయన్ని మేము కలవం, ఆయన లేకుండా మిగతా వాళ్ళతో మాత్రమే చర్చలు జరుపుతాం అంటూ కుంటి సాకులు చెప్తోంది. ఒక క్రిమినల్ కేసు పైన ఉంటే ఏమన్నా అదేమన్నా పెద్ద, అది కూడా ఆయన ఆ వ్యవస్థ మీద పోరాడుతూ నమోదైన కేసు. అది అదేదో ఆయన కావాలని ఒక 100 కోట్లు దొంగిలించినందుకో, మరొకటో లేకపోతే దొంగ ఓట్లు వేసినందుకో పడిన కేసు కాదు. ఈ వ్యవస్థ డొల్లతనం అన్ని ఎలా నిరూపించాలి అనే ప్రయత్నంలో ఆయన ఉన్నప్పుడు ఆయన మీద ఒక క్రిమినల్ కేసు నమోదైంది. సో ఒక క్రిమినల్ కేసు ఉంటేనే ఆయన్ని నేను కలవం అని చెప్తుంది ఈసీ. మరి కొన్ని కేసుల్లో ప్రధాన ముద్దాయిలుగా ఉన్న వాళ్ళందరినీ కలిసింది, కలిసి వాళ్ళు చెప్పిన వాటిని అమలు చేసింది కూడా, కొన్ని కొన్ని అధికారుల బదిలీలు కూడా చేసింది. ఇవన్నీ ఎవరిని మభ్యపెట్టడానికి జరుగుతున్న ప్రయత్నం, వ్యవస్థ పూర్తిగా కొళ్ళిపోతుంది అంటానికి మనకు నిదర్శనాలు ఇవి. సో క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు ప్రధానమంత్రిని కలవటం లేదా, రాష్ట్రపతిని కలవటం లేదా, లేకపోతే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవటం లేదా, ఈసీనే కలుస్తున్నారు వెళ్ళి. ఇంకా ఎవరిని కలవటం లేదు, ఎవరి మీద ఎటువంటి ఎందుకు ఇటు ఇలా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తానని అందరికీ తేటతెల్లం అవుతున్న అంశం. సో ఇలాంటి ఆరోపణలు మన దేశంలో కొన్ని కొన్ని వ్యవస్థల పట్ల మనకు చాలా నమ్మకం ఉంది, కోర్టులు అలాగే ఎలక్షన్ కమిషన్ ఇటువంటి వ్యవస్థల పట్ల మనకు చాలా చాలా నమ్మకం ఉంది. ఫర్ ఇన్స్టాన్స్ సెబీ, మనం విషయానికే వస్తే సెబీ విల్ ఆల్వేస్ టేక్ రైట్ డెసిషన్స్ అని మనం నమ్ముతాం, లేకపోతే క్యాపిటల్ మార్కెట్స్లో ఎవరు ఉండం అసలు. సో ఇటువంటి వ్యవస్థల పట్ల నమ్మకం సన్నగిళ్ళక ముందే మనం సంస్కరణ తీసుకురావాలి. అందరికీ ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం పూర్తిగా నెలకొనే విధంగా మనం పనిచేయాలి. అప్పుడే మన దేశం పురోభివృద్ధి సాధించగలుగుతుంది. సో మళ్ళీ ఇలా మాట్లాడడం అంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నారని, ఇలా బురద తగలటం అలవాటు అయిపోయింది ప్రతి వాళ్ళకి. సో విచ్ ఈజ్ వెరీ చాలా చాలా దరిద్రపు సంప్రదాయాలు, సంస్కృతిని మనం అలవాటు చేసుకుంటున్నాం. ఎవరైనా ఏదన్నా నిర్భయంగా నిజాయితీగా మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళకి లేనిపోని ఆపాదించడం, మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడినప్పుడు మాత్రం పట్టించుకోరు. ఏదైనా ఇటువంటివి వాళ్ళ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్న మాటలు మాట్లాడితే ఏదో ఒకటి ఆపాదించడం అనేది అలవాటు అయిపోయిన అటువంటి ఒక భ్రష్టు పట్టే వ్యవస్థలోకి మనం వెళ్ళిపోతున్నాం. సారీ టు సే దిస్. ఎనీవే మళ్ళీ ఈ విషయాల మీద మరింతగా మనం కొన్ని కొన్ని నిజాలని ఇవాళ డే టైమ్ ప్రోగ్రామ్స్లో వెల్లడించే ప్రయత్నం చేయబోతున్నాం. మేబీ మధ్యాహ్నం మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నాం, వేమూరి హరిప్రసాద్, ఆయనే మన స్టూడియోకి వచ్చే అవకాశం ఉంది. సో విల్ ఇన్ఫార్మ్ యూ వెల్ ఇన్ అడ్వాన్స్ ఎప్పుడు ఆయన వస్తారు, ఏం చెప్పబోతున్నారు, అసలు ఈ వ్యవస్థ ఎందుకు మనం ఈ వ్యవస్థను నమ్మలేమనే అంశంపై హరిప్రసాద్ ఆయన మనోగతం ఏంటి, ఆయన అభిప్రాయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మార్కెట్స్లోకి వద్దాం. సో ఏషియన్ మార్కెట్స్లో కొంత స్ట్రెంగ్త్ కనిపిస్తుంది ఈ మార్నింగ్, మండే మార్నింగ్. అఫ్కోర్స్ మన మార్కెట్ సంబంధించి ఇది ఒక ట్రంకేటెడ్ వీక్. సో ఈ ట్రంకేటెడ్ వీక్ ఎందుకు అంటే మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే రెండు పండుగల సందర్భంగా హాలిడేస్ వచ్చాయి. సో అందుకని మనం తక్కువ ట్రేడింగ్ సెషన్స్తో ఈ వారాన్ని నిర్వహించబోతున్నారు. అదర్వైజ్ మండే మార్నింగ్ పాజిటివ్గా ఉంది. T
టీసీఎస్ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కూడా మార్కెట్ సంచలనాలకు అనుగుణంగా వచ్చాయి. మేబీ అవి కూడా ఎందుకంటే రెండింటికి కలిపి నిఫ్టీలో అరౌండ్ 11% పైగా వెయిటేజ్ ఉంది కాబట్టి. సో ఈ రిజల్ట్స్ని వచ్చే రియాక్షన్ కూడా కొంత ఇంపార్టెంట్ ఇవాళ ఓపెనింగ్కి సంబంధించి. అండ్ ఇవాళ చాలా రిజల్ట్స్ రాబోతున్నాయి, లార్జ్ క్యాప్ కంపెనీస్వి, ఇండెక్స్ హెవీ వెయిట్స్వి, రిలయన్స్, విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా రిజల్ట్స్ ప్రకటించబోతున్నాయి. అలాగే ఎఫ్ఐఎస్ లాస్ట్ 6 సెషన్స్గా వరుసగా బయింగ్ చేస్తూ వస్తున్నారు. సో ఇది కొనసాగితే, ఇది ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే మనం నిఫ్టీ పరంగా అలాగే ఇతర బ్యాంక్ నిఫ్టీ పరంగా మనం హయ్యర్ లెవెల్స్ చూసే అవకాశం కనిపిస్తుంది. సో అండ్ మెట్రోపోలిస్ హెల్త్ కేర్ లాస్ట్ వీక్ మనం ఇష్యూ రావడం చూసాం, ఆ ఇష్యూ ఇవాళ లిస్ట్ కాబోతుంది. సో ఎటువంటి లిస్టింగ్ మెట్రోపోలిస్ హెల్త్ కేర్కి ఇవ్వబోతున్నారు అనేది కూడా మనం గమనించాల్సిన అంశం. కేనలిస్ట్ అభిప్రాయాలు తెలుసుకుందాం. సో ఎర్నింగ్ సీజన్ మంచి బోణితో స్టార్ట్ అయింది. టీసీఎస్ ఇన్ఫోసిస్ అకార్డింగ్ టు ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. సో ఎటువంటి ఎర్నింగ్ సీజన్ మనం గమనించబోతున్నాం? యా అంటే ఈ ఎస్పెషల్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆ ట్రాన్సిషన్ అనేది ఫ్రమ్ లెగసీ సిస్టమ్స్ టు డిజిటల్ బిజినెస్, సో అది స్లైట్లీ బెటర్ మార్జిన్స్ ఉండే బిజినెస్ కాబట్టి ఈ రెండు కంపెనీలు డిక్లేర్ చేసిన రిజల్ట్స్ స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే స్లైట్లీ బెటర్ ఆర్ డెఫినెట్లీ యూనో నాట్ బ్యాడ్ అనే చెప్పే ఐడియా వచ్చిందండి. సో అది ఒక గుడ్ సైన్, ఎందుకంటే రీసెంట్లీ చూసుకుంటే లాస్ట్ క్వార్టర్లో మనకు ఆల్మోస్ట్ 70 రూపీస్ ప్లస్లో ఉంది రూపీ, ఇప్పుడు అరౌండ్ 68 to 69 రూపీలో. సో ఎవ్రీ 1 రూపీ లాస్ కూడా మనకి రెండు ఐటీ కంపెనీస్, మేజర్ ఐటీ కంపెనీస్ దే హావ్ బీన్ పోస్టింగ్ డీసెంట్ నెంబర్స్, నెంబర్ 1. నెంబర్ 2 మనకి ఎస్పెషల్లీ ఈసారి ద ఎంటైర్ ఫోకస్ విల్ బీ ఆన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్ 2 or 3 ఇయర్స్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. అందుకనే మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్గా పెరగడం అనేది మనం గత 6 నెలలుగా అసలు రిలెంట్లెస్లీ వితౌట్ ఎనీ కరెక్షన్ అనేది పెరిగింది అది. సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో ఎస్పెషలీ కార్పొరేట్ బ్యాంక్స్, ఎందుకంటే 6 8 మంత్స్ బ్యాక్ మనకి ఈ ఐఎల్ఎఫ్ఎస్ ఎప్పుడైతే సర్ఫేస్ అయిందో ఎన్బిఎఫ్సిస్ అన్నిటికీ ఫండింగ్ హ్యాస్ బికమ్ బిగ్ అండ్ డిఫికల్ట్ పార్ట్ కాబట్టి పిఎస్యు బ్యాంక్స్ కానివ్వండి, స్ట్రాంగ్ సిఏఆర్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఉన్న ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఇవి చాలా మంచి నెంబర్స్ పోస్ట్ చేస్తాయన్న నమ్మకం చాలా మందికి ఉంది. సో ఇలా మనకి కొన్ని కొన్ని సెక్టర్స్లో డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ చూస్తాం కాబట్టి ఐ థింక్ మార్కెట్స్ విల్ డెఫినెట్లీ బి గుడ్ ఆన్. నేను చిన్న చిన్న కరెక్షన్స్ అనేది సహజంగా ఉంటాయి, నార్మల్లీ ఉంటాయి, ఎందుకంటే మనకి రిజల్ట్ సీజన్ విల్ కోయిన్సైడ్ విత్ ద ఎంటైర్ పోలింగ్ సీజన్ ఆల్సో. 23rd మేకి మనకి పోలింగ్ రిజల్ట్స్ వస్తాయి జనరల్ ఎలక్షన్. సో నెక్స్ట్ 1 మంత్లో కూడా ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ టైమ్స్ అండి, అప్స్ అండ్ డౌన్ స్వింగ్స్ ఉంటాయి కానీ బట్ పాజిటివ్గానే ఉంటాయి రిజల్ట్స్ అనే ధోరణి చాలా మందిలో ఉంది, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ నిఫ్టీ కూడా అబౌట్ 35 to 37% కన్సిస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్స్. ఈ కారణం మూలాన డిక్లైన్స్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ వన్ షుడ్ బై అండి, కొద్దిగా కొనండి 1 or 2 price points లో. పోస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ డెఫినెట్లీ ఒక చిన్న డిప్ వస్తే తప్పకుండా మనం కొనుక్కోవచ్చు, ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ వాట్ ఎవర్ మే హ్యాపెన్ ఇన్ ద పాలిటిక్స్, మరీ ఇంకా అసలు అనుకోని రీతిలో గవర్నమెంట్ ఫామ్ అయితే చెప్పలేం కానీ అదర్వైజ్ ఐ థింక్ మార్కెట్ షుడ్ బి గుడ్ పొలిటికలీ, ఎకనామికలీ అండ్ ఆల్సో అండ్ వైబ్రెంట్ మార్కెట్ ఉంటుందని అనుకుంటున్నాను. సో బై ఆన్ డిక్లైన్స్. సో ఈ వీక్ మనకు వీక్లీ ఎక్స్పైరీ ఉంది ఆఫ్కోర్స్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి, అండ్ చాలా చిన్న వారం అంటే ట్రేడింగ్ సెషన్స్ 3 ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ట్రేడర్స్ ఎటువంటి అప్రమత్తత పాటించాలి? లాస్ట్ 12 డేస్ మనం ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఇట్స్ మూవింగ్ అరౌండ్ 100-150 పాయింట్స్ రేంజ్ అని చెప్పొచ్చండి. సో 11761 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అక్కడ ఒక మేజర్ రెసిస్టెన్స్ అనేది మనం చూస్తున్నాం, అదేవిధంగా 11550 or 549 అదొక మేజర్ సపోర్ట్గా ఇప్పుడు మనం లాస్ట్ 11 డేస్లో చూస్తున్నాం. అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ కూడా స్లోలీ అప్ సైడ్ ఇంచ్ అవుతుంది. 10-15 డేస్ బ్యాక్ ఇట్ వాజ్ అట్ 11440, ఇప్పుడు 11516కి రావటం చూస్తున్నాం. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ రేంజ్ అనేది డెఫినెట్లీ రెస్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది, 11550 to 11750 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. అన్లెస్ 11513 కింద 1 or 2 డేస్ క్లోజ్ అవుతే తప్ప నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ ఉండే ఛాన్స్ లేదు. అదేవిధంగా 11760 అబౌవ్ 1 or 2 డేస్ క్లోజ్ అవుతుంది, నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మన ఆప్షన్స్ కనుక డేటా చూస్తే కనుక 11500 put writing అనేది ఎక్కువ అవటం చూస్తున్నాం. సో దాని అర్థం ఏంటి అంటే కనుక 11500లో మంచి సపోర్ట్ పాయింట్ ఉండే ఛాన్స్ ఉంది. సో బై ఆన్ డిప్స్ డెఫినెట్లీ ఈ స్టేజ్లో కూడా మనం సూచిస్తాం, 11477 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ 11761 వస్తే కనుక బ్రేక్అవుట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తారు, అక్కడ నుంచి 150-200 పాయింట్స్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది.
అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తుంది ఈ స్టేజ్లో నిఫ్టీతో కంపేర్ చేస్తే. బట్ 29,653 అనేది 20 డే మూవింగ్ యావరేజ్ బ్యాంక్ నిఫ్టీ కూడా, అండ్ 29,278లోనే మనకు ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో నా ఉద్దేశంలో 29,652-29,300 మధ్యలో బ్యాంక్ నిఫ్టీని కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ చూస్తే కనుక 30,654 అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు అబౌట్ 700 పాయింట్స్ పైనే ఉంది కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్గా మనం సూచిస్తాం. సో ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం కొన్ని ప్రకటనల తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ మెయిల్స్ వెయిట్ చేస్తున్నారు. మొదటి కాలర్ని తీసుకుందాం. హైదరాబాద్ నుంచి అరుణ్. హలో హలో అడగండి అరుణ్. సార్ బీపీసీఎల్ 390లో ఇస్తున్నా సార్. ఓకే. అండ్ పీసీ జ్యువెలర్స్ ఏమండి? పీసీ జ్యువెలర్స్ ఓకే కొందాం అనుకుంటున్నా సార్. రైట్ రైట్. సో బీపీసీఎల్ ఆల్రెడీ తీసుకున్నారు, పీసీ జ్యువెలర్స్ కొనొచ్చా? యా బీపీసీఎల్ మీరు 390లో కొన్నానన్నారండి, కరెంట్లీ అరౌండ్ 360 దగ్గర ఉంది. సో నా ఉద్దేశంలో మీరు కొన్న ప్రైస్ ఇస్ లిటిల్ హై. సో మనకి 4 మంత్స్ లో చూస్తే కనుక అరౌండ్ 238 దాకా రావటం చేసాం. బట్ దీన్ని డెఫినెట్లీ మీరు ట్రేడింగ్ స్టాప్ అనేది పెట్టుకోవాలి. 345 కింద క్లోజింగ్ బేసిస్లో మీరు స్టాప్ లాస్ పెట్టమని సజెషన్. అదేవిధంగా స్వింగ్ హై ఇస్ 409. సో 409 అలా వచ్చినప్పుడు ప్రాఫిట్స్ అనేది డెఫినెట్లీ బుక్ చేసుకోవాలి. ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా కొంచెం స్పెక్యులేటివ్ స్టాక్స్ అనేవి చాలా పెరగటం చూస్తున్నాం అండి. లైక్ ఇన్స్టెన్స్ పీసీ జ్యువెలర్స్ కానీ లేదంటే ఐబీ రియల్ ఎస్టేట్, ఇవన్నీ హైబీటా స్టాక్స్ పైకి వెళ్తున్నాయి. వక్రంజీ ఏవైతే వన్స్ అపాన్ ఎ టైమ్ చాలా ఫాలో అయ్యాయో అవన్నీ కూడా అప్ మోర్ రావటం చూస్తున్నాం. పీసీ జ్యువెలర్ ట్రేడింగ్ కోసం అయితే డెఫినెట్లీ ఎస్ అనే చెప్తానండి. ఎప్పుడైతే అది 100 రూపీస్ పైన క్లోజ్ అయిందో, నవంబర్ 2018 హై పైన క్లోజ్ అయిందో, దీనిలో స్ట్రెంగ్త్ అనేది ఉంది. అండ్ కరెంట్లీ కూడా ఫ్రైడే రోజు వాల్యూమ్ ప్రైస్ బ్రేక్అవుట్ రావటం చూసాం చార్ట్స్ పరంగా. బట్ దీని స్టాప్ లాస్ అనేది కొద్ది దూరంగా ఉంది, అది మనం గమనించాలి. సో 89 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 111 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 2 ప్రైస్ పాయింట్స్ ఆర్ 3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి మేబీ డిప్స్ వచ్చినప్పుడు. నా ఉద్దేశంలో 135 నుంచి 160 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. సో డిప్స్లో కొనమని చెప్తాను విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఆఫ్ 89 ఆన్ క్లోజింగ్ బేసిస్. విజయ్ కుమార్ లైన్లో ఉన్నారు. హలో హలో అడగండి విజయ్ కుమార్. మార్నింగ్ సార్. మీరు మన బిజినెస్ ఇప్పుడు పాలిటిక్స్ చేసి మాకు ఇష్టం అంటారు, రుచించట్లేదు. మీకు రుచించట్లేదా? ఎందుకంటే అప్పుడు ప్రీ పోల్ సర్వే అని చెప్పారు మీరు, తర్వాత వాళ్ళు ఈవీఎం అంటున్నారు. అదేంటి యాక్చువల్గా పాలిటిక్స్ ప్రోగ్రామ్స్ వేరే ఉన్నాయి ఈ స్థాయిలో, కానీ దానికి కూడా కొంతమంది అభిమానులు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా మాట్లాడాల్సి వస్తుంది. సరిపోతుంది. ఒక 5 నిమిషాలు విడిచిపెట్టండి, ఏమి నష్టం లేదు. ఓకే అండి రైట్. సో వీరారెడ్డి మెయిల్ పంపించారు, DHFL కరెంట్ లెవెల్స్ లో కొనుక్కోవచ్చు? అది కూడా మొన్న రీసెంట్ ఇష్యూస్ తర్వాత ఇట్స్ బికమ్ మోర్ ఆఫ్ ఎ ట్రేడింగ్ స్టాక్ అండి, ఎందుకంటే అందులో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అన్నీ తొలగిపోయా వీ డోంట్ నో. అండ్ రీసెంట్లీ మనం చూసాం లక్ష్మీ విలాస్ బ్యాంక్ అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ మర్జరు, ఇటువంటివి రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ మాత్రం డెఫినెట్లీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. సో DHFL కూడా ఆన్ ఎవ్రీ డిక్లైన్ యూ క్యాన్ బై, స్ట్రిక్ట్లీ ఫాలో టెక్నికల్స్ అండ్ మీరు వాల్యూ ఇది రేట్స్ ఫాలో అయ్యి స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడింగ్ చేసుకోండి. ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ ఈస్ స్టిల్ నాట్ రైట్ అనే చెప్తున్నాను. తర్వాత గుంటూరు నుంచి సురేష్ లైన్లో ఉన్నారు. హలో గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. సోలార్ ఫైనాన్స్ ఇంకోటి బన్సాల్ ఇంజనీరింగ్ సార్, ఒక 6 మంత్స్ వ్యూతో బై చేయొచ్చు ఇక్కడ. బన్సాల్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ అండ్ సోలార్ ఫైనాన్స్ రెండు లాస్లో ఉన్నారా ప్రాఫిట్లో ఉన్నారండి? కొనొచ్చు అంటున్నారా? యా 6 మంత్స్ వ్యూతో కొండం అనేది బై చేద్దాం అనుకుంటున్నా. అదే 6 మంత్స్ వ్యూ అన్నారండి. 6 మంత్స్ ఈజ్ టూ ఎర్లీ అండ్ రీసెంట్లీ ఈ రెండు కూడా షార్ప్ కరెక్షన్ అయిన తర్వాత ఫ్రమ్ అబ్సల్యూట్ లోస్ నుంచి బాగా పెరిగాయండి, మోర్ దెన్ 25-30% పెరిగాయి. కాబట్టి మళ్ళీ ఒక చిన్న డిప్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 6 మంత్స్ వ్యూ అయితే మాత్రం ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ ఎ కరెక్షన్, అట్లీస్ట్ ఒక 10-15% కరెక్షన్ వస్తే మీరు కొనాలి.
అప్పుడు కూడా స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎందుకంటే చోళమండలం ఫైనాన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ స్ట్రాంగ్ కంపెనీస్, ముర్గప్ప గ్రూప్ కంపెనీ అండ్ వాళ్ళ కంప్లీట్ గ్రూప్లో ఫైనాన్స్ కంపెనీ. సెకండ్లీ బీఈపీఎల్ కూడా కొద్దిగా ఎక్స్క్లూజివ్ కంపెనీ. ఇనియాస్ టైరల్యూషన్ అండ్ బీఈపీఎల్ రెండే ఏబిఎస్ ప్లాస్టిక్స్ చేస్తారు. కానీ రీసెంట్లీ లోస్ నుంచి షార్ప్గా పెరిగాయి కాబట్టి దెర్ ఈజ్ ఎ ఛాన్స్ మళ్ళీ ఒక 15-20% ఈజీగా కరెక్షన్ అవచ్చు. సో 6 మంత్స్ వ్యూతో కొని ఇరుక్కుపోతే మాత్రం మళ్ళీ యూ హ్యావ్ టు సీ సమ్ లాసెస్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ 2-ఇయర్ వ్యూ 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు, ఒరిస్సా నుంచి అశోక్. హైవేస్ గురించి సార్. హలో సార్, ఎఫ్సిఎస్ సాఫ్ట్వేర్ సర్వీస్ ఏమండి? ఎస్జిఎస్ ఎఫ్సిఎస్ సాఫ్ట్వేర్ సార్, ఎఫ్సిఎస్ సాఫ్ట్వేర్ సర్వీస్. అటువంటి కంపెనీ ఉందా? ఎస్టిఎస్ సాఫ్ట్వేర్ ఎఫ్సిఎస్ ఎఫ్సిఎస్ సాఫ్ట్వేర్. ఓకే ఓకే రైట్. ఎఫ్సిఎస్ గాయత్రి హైవే సార్. ఏ రేట్లో కొన్నారు మీరు? ఇది కొన్నారా ఎఫ్సిఎస్ సాఫ్ట్వేర్? 22 పైసలు ఉంది సార్. ఏం చెప్తాం దీని గురించి? ఇంకా 22 పైసలు స్టాక్ గురించి మనం మాట్లాడుకోవడం అవసరం అంటారా? ఇంకోటి ఏదన్నారండి? గాయత్రి గాయత్రి హైవేస్ సార్. హైవేస్ ఓకే. సో ఏంటి, ఎటువంటి సలహా ఇస్తారు? రెండు కూడా పెన్నీ స్టాక్స్ అండి. ప్రాబ్లమ్ మీరు ప్రైస్కి అట్రాక్ట్ అవుతున్నట్టున్నారు. 21 పైసాలో మీకు పోయేది ఆ 21 పైసానే. సో దీనిలో అడ్వైజ్ ఇవ్వటానికి కూడా ఏం లేదండి. ఈవెన్ గాయత్రి హైవేస్ కూడా ఈ స్టాక్ 10 రూపీస్ నుంచి అరౌండ్ 90 పైసా ట్రేడ్ అవుతుంది. సో రెండు కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. ఇన్ కేస్ మీరు మొత్తం క్యాపిటల్ లూజ్ అవుతాను అండ్ యూ వాంట్ టు గ్యాంబుల్ అంటే కనుక ప్రాబ్లీ కొంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అదర్వైజ్ మా సజెషన్ అయితే ఇలాంటి స్టాక్స్ జోలికి పోవద్దని సజెస్ట్ చేస్తాం. గుంతకల్ నుంచి రాజు లైన్లో ఉన్నారు. హలో. యా హాయ్ సార్. ఎస్ బ్యాంక్ నా దగ్గర 220లో ఒక 200 షేర్స్ ఉన్నాయి. అలాగే రాడికోకి అయితే ఒక 390లో ఒక 100 షేర్స్ ఉన్నాయి. రైట్. సో కొనాలా లేకుంటే ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా, లేకపోతే కరెక్షన్ కోసం వెయిట్ చేయాలా, లేకపోతే సేల్ చేయడం బెటరా? ఒకసారి చెప్తారా? ఎస్ బ్యాంక్ మీరు తీసుకున్న ప్రైస్ ఇస్ గుడ్ అండి. 220లో మీరు కొన్నారు, కరెంట్లీ 267 ఉంది. సో మీ కాస్ట్ ప్రైస్ షుడ్ యాక్ట్ యాజ్ అ స్టాప్ లాస్. ఎందుకంటే ఒకవేళ 220 కట్ అవుతేనే మళ్ళీ బేరిష్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు, ఇఫ్ యూ వాంట్ టు ట్రైల్ ద స్టాప్ 248 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోమన్న సజెషన్. అండ్ ప్రీవియస్ స్వింగ్ హై 286 దాటింది అంటే కనుక ప్రాబ్లీ ప్రీవియస్ మంత్లీ బార్లో చూస్తే కనుక అరౌండ్ 298 నుంచి 320 మధ్యలో రెసిస్టెన్స్ జోన్గా మనం పరిగణిస్తాం. సో డెఫినెట్లీ అరౌండ్ 300-320 మధ్యలో ప్రాఫిట్ టేకింగ్ చేసుకోమని నా సజెషన్. ఇన్ఫ్యాక్ట్ రాడికో కూడా ఆల్మోస్ట్ టాప్ నుంచి చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఆల్మోస్ 500 రూపీస్ నుంచి క్లోజ్ టు 297 వచ్చినాక ఒక కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. సో ఈ స్టాక్ కూడా ప్రాబ్లీ ప్రీవియస్ స్వింగ్లో అరౌండ్ 300 వస్తేనే మళ్ళీ సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు చూస్ చేసుకోవచ్చు. 357 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ స్వింగ్ హై చూస్తే కనుక 445 అక్కడికి వస్తే కనుక ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. రాడికో ఈజ్ ఎ ట్రేడబుల్ స్టాక్ అండి, రేదర్ దాన్ ప్యూర్ ప్లే ఇన్వెస్ట్మెంట్. వెంకటరాజం అడుగుతున్నారు, ఇప్పుడున్న ధరలో ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ కొనుక్కోవచ్చు, కొంటే ఎప్పుడు ఎగ్జిట్ కావచ్చు? యా, ఐబీ రియల్ ఎస్టేట్ చూస్తే కనుక ఇది ఆల్మోస్ట్ 65-70 నుంచి క్లోజ్ టు 110 దాకా పెరగటం చూసామండి. సో మొన్నటి స్వింగ్ హై ఇస్ 121. నా ఉద్దేశంలో మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటా అంటేనే ఇలాంటి స్టాక్స్లో మీరు వెంచర్ అవుట్ చేయాలండి, అదర్వైజ్ అవాయిడ్ చేయాలి. ప్రాబ్లీ 110 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బిట్వీన్ 110 and 98 2 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి. 86 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ప్రాబ్లీ 134 నుంచి 140 దగ్గర రెసిస్టెన్స్ పాయింట్, అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం తప్పకుండా చేయాలి. డిసిబి బ్యాంక్ కొనుక్కుందాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కోసం, శర్మ కొనుక్కోవచ్చా? యా, ఐ థింక్ యూ కెన్ బై అండి. డిసిబి కూడా ఇట్స్ లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ఈ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో డెఫినెట్లీ టర్న్ అరౌండ్ కేసెస్ అని చెప్పాలి. సో డిసిబి బ్యాంక్ కొద్దిగా ప్రెజెన్స్ ఇన్ వెస్టర్న్ ఇండియా అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ మన ఇండియా చిన్న చిన్న ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ సౌత్ ఇండియా బేస్డ్ ఎక్కువ ఉన్నాయి, బట్ దీనికి కొద్దిగా వెస్టర్న్ రీజియన్లో చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. సో రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ చాలా కూడా ఇప్పుడు మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ కానీ ఇటువంటి ఏదన్నా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఫండమెంటల్స్ కూడా డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతున్నాయి, ఎన్పిఎస్ కూడా తగ్గుతున్నాయి. సో డిసిబి ఈజ్ అ బై ఆన్ ఎవ్రీ డిక్లైన్. శ్రీనివాసులు అడుగుతున్నారు, ఉజ్జీవన్ ఫైనాన్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ రెండు 6 మంత్స్ కోసం కొంటారంటే కొనుక్కోవచ్చా? ఐ థింక్ బాటమ్ నుంచి ఆల్రెడీ చాలా పెరిగిందండి ఉజ్జీవన్ ఫైనాన్స్. 166 నుంచి క్లోజ్ టు 315 అంటే నియర్ టు డబల్ అయింది బాటమ్ నుంచి చూస్తే కనుక. సో 6 మంత్స్లో మీకు రిటర్న్ ఎంత వస్తుంది, ఇట్స్ వెరీ టఫ్ టు అనలైజ్ ఈ స్టేజ్ నుంచి. ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ రేషియోస్ చూస్తే కనుక రిస్క్ ఎక్కువ ఉంది, రివార్డ్ తక్కువ ఉంది.
బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు బై ప్రాబ్లీ డిప్స్ లో తీసుకోమని నా సజెషన్. 304 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది జీవన్ కి. 350 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ప్రాబ్లీ 325-300 దగ్గర ఎంట్రీ పాయింట్ కి తీసుకోవచ్చు. బట్ నా ఉద్దేశంలో 434 నుంచి 460 మధ్యలో రెసిస్టెన్స్ పాయింట్ ఉంది కాబట్టి అక్కడ మీరు ఎగ్జిట్ కూడా అంతే ఫాస్ట్ గా తీసుకోవాలి. అండ్ ఐసీఐసీఐ ప్రూ కూడా ప్రాబ్లీ ఆఫ్టర్ ద ప్లేస్మెంట్ ఐ థింక్ స్టాక్ బాగా పెరగడం చూసామండి. సో కపుల్ ఆఫ్ మంత్స్ లో మనం చూస్తే కనుక ఈ స్టాక్ 330 నుంచి క్లోజ్ టు 390 దాకా పెరగడం చూసాం. సో ఈ స్టాక్ కూడా 6 మంత్స్ బీ ఉంటున్నారు కాబట్టి ప్రాబ్లీ డిప్స్ లో యూ కెన్ ట్రై. 370 స్టాప్ లాస్, 370 దగ్గర సపోర్ట్ పాయింట్ ఉంది. అండ్ 356 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ప్రాబ్లీ నెక్స్ట్ ర్యాలీలో ఇది 462-470 దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. లాస్ట్ మైల్ తీసుకుందాం. టీవీఎస్ మోటార్స్ గురించి అడుగుతున్నారు గణేష్. 2 ఇయర్స్ మీతో కొనుక్కోవచ్చా? ఓ డెఫినెట్లీ అండి. టీవీఎస్ మోటార్స్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండ్ టూ వీలర్స్ లో వెరీ కన్జర్వేటివ్ అండ్ కంపెనీ పరంగా మేనేజ్మెంట్ ఈజ్ ఎక్సలెంట్, ఫైనాన్షియల్స్ ఆర్ గుడ్. ఉన్న లిస్టెడ్ టూ వీలర్ కంపెనీస్లో ఇది కొద్దిగా కన్జర్వేటివ్ కాబట్టి చాలా గ్రాడ్యువల్ గ్రోత్ ఉంటుంది. తప్పకుండా మీరు కొనొచ్చండి. రీసెంట్లీ వాళ్ళు హై ఎండ్ బైక్స్లో కూడా వాళ్ళు వెంచర్ అవుట్ చేశారు కాబట్టి ఇన్ మై ఒపీనియన్ యూ కెన్ డెఫినెట్లీ గో అవర్డ్ అండ్ బై. సో ఇంకా మెయిల్స్ మిగిలిపోయాయి కానీ సమయం మించిపోయింది కాబట్టి కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. కీప్ వాచింగ్.